शतवसंत जन्मदिन वेडुकल प्रजलु मेच्चे विधंगा यावत् प्रपंचंलो తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ ఘనంగా జరుపుకున్నటువంటి రోజు ఆయన పుట్టకే ఒక చరిత్ర. ఆయన నటుడుగా దాదాపు 302 చిత్రాల్లో నటించినటువంటి మహానటుడు. ఏ పాత్ర అయినా సరే ఆ పాత్ర తన కోసమే పుట్టిందన్నట్టుగా ప్రజలు భావించేలాగా నటనలో జీవించినటువంటి వ్యక్తి. ఆ రకంగా 60 సంవత్సరాలు నటుడిగా ఎనలేని కీర్తి. నటన సార్వభౌముడుగా నటించటంలో తనకెవరూ సాట్ లేరని, ప్రపంచంలోనే తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క చలనచిత్రాలని కళ్ళకి కానా చేయనటువంటి మన పట్టణంలో ప్రదర్శించుకోవటం అనేది అదొక మరొక అపూర్వమైన ఘట్టంగా నేను భావిస్తాను. ఆ యొక్క చలనచిత్రాల ప్రారంభోత్సవానికి ఆయన తనయుడైనటువంటి మరొక నటుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ తెలుగువారి గుండెల్లో చోటు చేసుకున్నటువంటి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక తనయుడు రామకృష్ణ గారు, వీరిద్దరు కూడా వారి సువర్ణ హస్తాలతో వారి తండ్రి గారు కట్టినటువంటి థియేటర్లో ఆనాడు రామకృష్ణగా పేరు పెట్టుకుని ఈనాడు కమసానిగా చలామణి అవుతున్నటువంటి ఆ థియేటర్లో చిత్రాలను ప్రారంభించడానికి రావటం అనేది చాలా సంతోషం. అదేవిధంగా రాజకీయాల్లో ఆయన పెట్టిన పార్టీ ఏ వర్గాలైతే అణగారిన వర్గాలుగా భావించబడతా ఉన్నాయో, ఎవరైతే అణగదొక్కబడతా ఉన్నారో అనాదిగా, వారందరి కోసం పెట్టిన పార్టీ ఇది. ఎవరైతే బలహీన బడుగు వర్గాలు ఉన్నారో, తాడిత పీడిత ప్రజానీకం ఉన్నారో, వారందరి యొక్క జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే తెలుగుదేశం పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే భావంతో ఈనాడు తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ఉంది. ఈనాడు మహానాడు బహిరంగ సభని దాదాపు 5 లక్షల పైన ప్రజలు ఈనాడు సభకు వస్తూ ఉన్నారు, తరలి వస్తూ ఉన్నారు. 26 నుంచి ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయం కోసం ప్రారంభించబడినటువంటి సభ వెలాతల ప్రభావం, ప్రజల రాక ప్రజల్ని నిర్బంధించే ప్రయత్నం మీటింగ్ అయ్యేదాకా ఉండమని, అదే ఈ పాలన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి పతనం. నేను గతంలో కూడా చెప్పాను ఏదో డిబేట్లో, 26 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది పతనం అని చెప్పి, ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజున, ఎందుకంటే ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా వర్గరహితంగా, మతరహితంగా, కులరహితంగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక్కసారి ఓటేయించుకొని మనం మరలా తలుచుకునే విధానం లేకుండా ఈ రోజున పాలన చేస్తూ ఉన్నాడు. ఈ పాలనకి అంతమందించే కార్యక్రమం మనమే నాంది పలకాలని చెప్పి ఆ రకంగా